క్రిప్టో న్యూస్ ఎపిసోడ్ 24 కి స్వాగతం. ఈరోజు డేట్ నవంబర్ 29, 2022. క్రిప్టో మార్కెట్లో ఉన్న న్యూసెస్ గురించి కొంచెం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇవాళ న్యూస్లో కనుక చూసుకున్నట్లయితే చాలా న్యూసెస్ అనేది ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్గా అయితే తెలుసుకుందాం. ముందుగా బ్లాకిఫై నుంచి ఒక న్యూస్ అనేది బయటకు రావడం జరిగిందనమాట. ఈ యొక్క న్యూస్ కనుక చూసుకున్నట్లయితే నవంబర్ 28 అంటే నిన్న ఏదైతే ఈ బ్లాకిఫై కంపెనీ ఉందో, సో ఈ యొక్క బ్లాకిఫై కంపెనీ అనేది చాప్టర్ 11 బ్యాంక్రప్సీకి అప్లై చేసినట్టు ఈ యొక్క వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో తెలియజేయడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఇంకా కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే వీళ్ళు వచ్చేసి వీళ్ళ యొక్క ఆస్తులు అండ్ లయబిలిటీస్ అనేది కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది. సో $1 బిలియన్ వచ్చేసి ఆస్తులు ఉండగా అండ్ $10 బిలియన్ వచ్చేసి అప్పులు ఉన్నట్లే ఎక్కడైతే వీళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే వీళ్ళు బ్యాంక్రప్సీకి అప్లై చేయడానికి గల రీజన్ వచ్చేసి FTX కొలాప్స్ అని అయితే చెప్పుకోవచ్చు. సెకండ్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా నుంచి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది అనమాట. ఈ ఆస్ట్రేలియాలో IRCI వాళ్ళు ఒక సర్వే అనేది కండక్ట్ చేశారనమాట క్రిప్టో కరెన్సీ గురించి. అండ్ ఈ క్రిప్టో కరెన్సీ గురించి సర్వే కండక్ట్ చేయగా దాంట్లో వచ్చేసి 90.80% అనేది బిట్కాయిన్ తెలిసినట్టు ఇక్కడైతే తెలియజేయడం జరిగింది అనమాట. అండ్ దీంట్లో ఏంటి అన్నట్లయితే ఆస్ట్రేలియాలో ఉన్న ప్రజలకి చాలా మందికి ఈ క్రిప్టో కరెన్సీ గురించి అవగాహన ఉంది అనే విధంగా ఈ యొక్క సర్వే అనేది మనకి బయటికి రావడం అయితే జరిగింది. మెటావర్స్ నుంచి ఒక న్యూస్ అనేది బయటికి రావడం జరిగింది. అండ్ ఈ న్యూస్లో కనుక చూసుకున్నట్లయితే మెటావర్స్లో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ రీసెంట్ డేస్లో Web3 కావచ్చు, ఈ NFTs కావచ్చు, సో వీటి నుంచి మనకి ఈ మెటావర్స్ అనేది ఎక్కువ వినపడే ఉంటుంది. అయితే ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవడానికి మెటావర్స్లోని ల్యాండ్స్ అయితే ఉంటాయి కదా, సో ఆ ల్యాండ్స్ రెంట్కి ఇవ్వడం వల్ల ఎక్కువ మొత్తంలో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అని అనేది ఇక్కడ తెలియజేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఓన్లీ రెంట్కే ఎందుకు ఇవ్వాలి అని కూడా వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇన్ కేస్ కొన్ని పెద్ద ఎక్కువ ప్రైస్ గల NFTsని కొంతమంది కొనకపోవచ్చు, సో అలాంటి వాళ్ళకి మనం రెంట్స్ ఇవ్వడం వల్ల వాటిని వాళ్ళు యూజ్ చేసుకొని కొంత ఎర్నింగ్స్ అనేది తీసుకోగలుగుతారు అండ్ దాంతోపాటు మనకి కొంత ఎర్నింగ్స్ అనేది వస్తాయి అనే విధంగా ఈ యొక్క ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది. అండ్ అదేవిధంగా సెకండరీ మార్కెట్ రాయల్టీ మీద కూడా కొంత ఇన్కమ్స్ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క మెటా ల్యాండ్స్ని క్రియేట్ చేసిన పర్సన్స్ ఉంటారో వాళ్ళు కొంత ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు అనే విధంగా ఇక్కడ వీలైతే తెలియజేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే AAX ఎక్స్చేంజ్ నుంచి అనమాట. అండ్ AAX ఎక్స్చేంజ్ లో గతంలో ఈ ఎక్స్చేంజ్ అనేది విత్డ్రాల్ని నిలిపివేసింది. అయితే ఇప్పుడు AAX ఎక్స్చేంజ్ కి గ్లోబల్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన బెన్ కెస్లిన్ తన వైస్ ప్రెసిడెంట్ యొక్క పదవిని రాజీనామా చేస్తున్నట్టు తన ట్విట్టర్ లో తెలియజేయడం జరిగింది. అండ్ ఈ రాజీనామా చేస్తూ కొన్ని సూచనలు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క సూచనలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క బ్రాండ్ అనేది ఇంకా ఉండదు అండ్ ఈ యొక్క బ్రాండ్ మీద ట్రస్ట్ అనేది పోయింది అనే విధంగా ఈయనైతే తెలియజేయడం జరిగింది. మేబీ ఈ యొక్క ఎక్స్చేంజ్ కూడా నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో బ్యాంక్రప్సీకి అప్లై చేసేదానికి ఛాన్స్ ఉందని అయితే మార్కెట్లోనే ఒక వైబ్ అనేది వస్తుందన్నమాట. చూడాలి దీంట్లో ఏమైతే జరుగుతుందో. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే జపనీస్లోని ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నట్టు ఈ యొక్క న్యూస్లో అయితే తెలియజేయడం జరిగింది అనమాట. ఆ ఎక్స్చేంజ్ కనుక చూసుకున్నట్లయితే బిట్ ఫ్రింట్ అనమాట. అండ్ వీళ్ళు అఫీషియల్గా నవంబర్ 27 ఈ యొక్క న్యూస్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు ఇంకా ఏమని మెన్షన్ చేశారంటే వీళ్ళ దగ్గర ఉన్న లైన్ బ్లాక్ చైన్ మాత్రం వీళ్ళు కంటిన్యూ చేస్తాము అండ్ దాంట్లో లింక్ టోకెన్ ఏదైతే ఉందో సో ఆ టోకెన్ అనేది మేము ఇంకా స్టార్ట్ అనేది చేస్తాము అండ్ దాని మీద మేము వర్క్స్ అనేది కంటిన్యూగా చేస్తామని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొక ప్లాన్ కూడా వీళ్ళైతే షెడ్యూల్ అనేది చేయడం జరిగింది అనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ రాబోతున్న 2023 మార్చ్ కల్లా ఏదైతే ఈ ఎక్స్చేంజ్ ఉందో ఈ ఎక్స్చేంజ్ని కంప్లీట్గా షట్ డౌన్ చేసేస్తాము అనే విధంగా అయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే దీనికి కారణంగా వీళ్ళు ఏమని మెన్షన్ చేస్తున్నారు అన్నట్లయితే ఈ FTX ఏదైతే ఉందో ఈ FTX కొలాప్స్ అనేది కొంచెం మాకు ఇబ్బందిని కలిగించిందనే విధంగా అయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క FTX కారణంగా వీళ్ళు కూడా ఇలాగా దివాలా అయితే తీస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫైనల్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే సింగపూర్ గవర్నమెంట్ నుంచి అనమాట ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ యొక్క న్యూస్ ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే సింగపూర్ గవర్నమెంట్ పార్లమెంట్ సీట్స్ అనేది హాట్ గా ఉన్నాయనైతే వీళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు. అండ్ దానికి గల రీజన్ వచ్చేసి ఏంటి అన్నట్లయితే అక్కడి అపోజిషన్ పార్టీ MPs అనే వాళ్ళు ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే రేస్ చేశారని అయితే ఇక్కడ చెప్తున్నారనమాట. ఏదైతే ఈ FTX కొలాప్స్ ఉందో ఈ FTX కొలాప్స్ వల్ల ఎంత మంది పెట్టుబడిదారులు నష్టపోయారు అండ్ ఆ యొక్క రుజువును మాకు తెలియజేయాలి అని అనేసి అక్కడ అపోజిషన్ పార్టీ MPs అనేది ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో సో వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది అనమాట. ఇంకా 15 క్వశ్చన్స్ పైగా రేస్ చేశారని అయితే ఇక్కడ అయితే వీళ్ళు తెలియజేయడం జరిగింది. అండ్ ఇందులో భాగంగా 2021 అక్టోబర్ లో
69 ఇన్వెస్టర్లు ఈ యొక్క క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన ఎఫ్టిఎక్స్ లో $420 మిలియన్ అనేది ఫండ్స్ అనేది దీంట్లో పెట్టడం జరిగింది అనేసి ఇక్కడ అయితే తెలియజేశారు. అండ్ 1% వచ్చేసి ఏదైతే ఈ ఎఫ్టిఎక్స్ పేరెంట్ కంపెనీ ఉందో ఆ దాంట్లో $65 మిలియన్ అనేది పెట్టడం జరిగింది అనేసి ఇక్కడ న్యూస్ లో అయితే తెలియజేశారు అనమాట. అండ్ అదే విధంగా ఈ ఎఫ్టిఎక్స్ కొలాప్స్ కారణంగా ఇంకొక కంపెనీ యొక్క మార్కెటింగ్ అనేది కూడా డౌన్ అయిందని అయితే వీళ్ళైతే తెలియజేస్తున్నారు. అండ్ ఆ కంపెనీ కనుక చూసుకున్నట్లయితే సికాయా క్యాపిటల్ అనమాట. అండ్ ఈ యొక్క సికాయా క్యాపిటల్ వచ్చేసి $214 మిలియన్ అనేది ఈ యొక్క దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది అనేసి ఇక్కడ అయితే తెలియజేయడం జరిగింది అనమాట. సో ఇది గైస్ టోటల్ గా ఇవాళ న్యూస్ అంతా కూడా. అండ్ ఈ యొక్క న్యూస్ అంతా కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మాక్సిమం అంతా న్యూస్ అంతా కూడా మనకి నెగిటివ్ లోనే అయితే రావడం అయితే జరిగింది అనమాట. అండ్ ఈ ప్రెజెంట్ మనం క్రిప్టో మార్కెట్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్కెట్ కూడా ఆల్మోస్ట్ మనకి 24 అవర్స్ లో నెగిటివ్ లోకి అయితే రావడం అయితే జరిగింది. సో ఇది అనమాట ఇవాళ న్యూస్ అనేది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయడంతో పాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ లో పెట్టుకోండి. సో ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవటంతో పాటు మన రిమైనింగ్ సోషల్ మీడియాస్ అయినా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ టెలిగ్రామ్ ని ఫాలో అవుతూ అక్కడ అప్డేట్ చేసే న్యూస్ ని కూడా తెలుసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సేమ్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.